తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా వేసుకున్నారు. విఠల్ నాయక్ నివాసంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి హస్తంలోకి ఆహ్వానించారు. గతంలో మహేందర్ రెడ్డిని వీడి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గంలో చేరిన ఆయన, రోహిత్ రెడ్డి హయాంలో విఠల్ నాయక్ తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పొందారు. రెండేళ్ల పాటు మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేశారు. తర్వాత రోహిత్ రెడ్డి వెంట ఉన్న విఠల్ నాయక్ తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మాజీ డిపిసి సభ్యులు నరసింహులు, యాలాల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు హనుమంత్, ముద్దిరాజ్, గురురాజ్ జోషి తదితరులు ఉన్నారు. తీసుకోరా షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.